పులినాకి విడుచు దైవము గల వాణిని దైవ బలము గలుగని వేలన్ కలయించి గొర్రెగరుచును కలియుగమున కుందవరపు కవి చౌడప్ప. ఓ కుందవరపు కవి చౌడప్ప, ఈ కలికాలంలో దైవ అనుగ్రహం కలిగిన వ్యక్తిని పులి బారిన పడినప్పటికీ పులి కూడా చంపి తినకుండా నాకి వదిలిపెడుతుంది. అదే దైవబలము లేనటువంటి సందర్భంలో అనవసరంగా కలహించి గొర్రె కూడా కరుస్తుంది. అంటే గొర్రె కరవడం అనేది సాధారణంగా జరగదు. మామూలుగా పొట్టేలు దాని కొమ్ములతో రుద్దినట్లయితే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దైవ అనుగ్రహం లేకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అని దీని యొక్క భావము.